ఉద్యోగులకు పెన్షన్లకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ, డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ పెంపు అమలు కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ట్రావెల్ అలవెన్స్ టీఏ క్లెయిమ్స్ సమర్పణకు టైం లిమిట్ను పొడిగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్ సమర్పణకు టైం లిమిట్ను 60 రోజుల నుంచి 180కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ సమయంలో టీఏ సమర్పణకు టైం లిమిట్ మార్పు నిర్ణయం జూన్ 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వపు తాజా నిర్ణయంతో పదవీ విరమణ అవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలగనుంది. టీఏ క్లెయిమ్స్ సమర్పణకు 60 రోజుల గడువు వల్ల చాలామంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ టైం లిమిట్ను 180 రోజులకు పెంచడం వల్ల ఉద్యోగులకు ఊరట కలగనుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3 ఇన్స్టాల్మెంట్ల డిఏను జూలై నుంచి చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. డిఏ చెల్లింపు కారణంగా ఉద్యోగులకు పెన్షన్లకు భారీ ఊరట కలగనుంది. కరోనా కష్టకాలంలో జీతం పెరగనుంది.